శ్రీకృష్ణదేవరాయలు ఒకసారి చాలా సంతోషముగా ఉన్నాడు. ఆ సందర్భముగా తన ఆస్థాన కవులకి 50 చొప్పున బంగారు నాణాలు ఇచ్చి వాటిని వారం రోజులలో ఖర్చు చేయమని చెప్పాడు. అయితే దానికి ఒక షరతు పెట్టాడు. అదేమిటంటే ప్రతి నాణాన్ని ఖర్చు చేసే ముందు తన ముఖం చూడమన్నాడు. అలా చూసి ఖర్చు చేయలేకపోతే ఆ నాణ్యములను తిరిగి ఇవ్వాలని చెప్పాడు. దానికి తెనాలి రామలింగుడితో పాటు కవులంతా సరేనని తలూపారు. కవులు కావలసినవి కొనాలని దుకాణాల దగ్గరకు వెళ్లారు. వారికి చాలా నచ్చాయి, కొనాలనుకున్నారు. కానీ నా ముఖం చూశాకే ప్రతి నాణ్యాన్ని ఖర్చు చేయాలి అన్న రాజు మాటలు గుర్తొచ్చి అటుగా రాజు వస్తాడేమోనని ఎదురుచూశారు. కానీ రాజు ఆ వారం మొత్తం అటుగా కనిపించలేదు. వారం తరువాత కవుల సమావేశం నిర్వహించాడు. కవులను నాణాలు ఖర్చు చేశారా అని అడిగాడు. బదులుగా మీ ముఖం చూసి కొనమన్నారు. మీరు దుకాణాల వైపు వస్తారేమోనని ఈ వారం రోజులు చూశాం, ఒక్కసారి కూడా రాలేదు, ఒక్క నాణ్యము కూడా ఖర్చు చేయలేదు అన్నారు కవులు. రామలింగ నీ సంగతేమిటో చెప్పు అని అడిగారు శ్రీకృష్ణదేవరాయలు. రాజా, నేను మొత్తం ఖర్చు చేసేశాను అన్నాడు. అదెలా, నా ముఖం చూడకుండానే ఖర్చు చేసావా అని అడిగారు శ్రీకృష్ణదేవరాయలు. రాజా, ప్రతి నాణ్యం మీద మీ బొమ్మ ఉంది, దాన్ని చూసి ఖర్చు చేశాను అన్నాడు. రామలింగుడి తెలివికి రాయులతో పాటు సభలోని వారంతా ఎంతో మెచ్చుకున్నారు.